हाय फ्रेंड्स वेलकम बैक टू माय यूट्यूब चैनल मंची न्यूज़ चेप्पालनुकुंटुन्नानु अदेंटंटे करोना वल्ल तल्लिदंड्रुलु कोल्पोयिन पिल्ललु मरियु इद्दरु तल्लिदंड्रुलु कोल्पोयिन लेदा ओक तंड्री लेदा ओक तल्लिनि कोल्पोयिन कोटाक् फौंडेशन कोटाक् संस्थ कोटाक् शिक्षा निधि अने ओक प्रोग्राम द्वारा తల్లిదండ్రులు ఎవరైతే కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళ ఎడ్యుకేషను స్టాప్ చేస్తున్నారో వాళ్ళందరి కోసం ఈ కోటాక్ సంస్థ కోటాక్ శిక్ష నిధి అని ఒక నిధి ద్వారా వీళ్ళ యొక్క ఎడ్యుకేషన్కి హెల్ప్ చేస్తామని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్స్. ఎంతోమంది కరోనా వల్ల చాలామంది చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు పోయి ఎంతోమంది అనాథ హాస్టల్లో ఉంటున్నారు, వాళ్ళ ఎడ్యుకేషన్ మానేసి చాలా ఇబ్బంది పడుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎంతోమంది ఉండొచ్చు, మీకు తెలిసి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్ ద్వారా తెలిసిన వాళ్ళు ఉంటారు. దయచేసి ఈ మెసేజ్ అని ఫాస్ట్ చేయండి ఫ్రెండ్. సైట్ వచ్చి కోటాక్ ఫౌండేషన్ .org అందులోకి వెళ్తే మీకు కోటాక్ శిక్షా నిధి అని ఉంటుంది. ఇలాగా సైట్ కూడా ఓపెన్ చేస్తాను కదా, అందులోకి వెళ్తే కనుక మీకు మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చారు. మార్చి 31 దాకా మీకు అప్లికేషను ఆన్లైన్లో ఓపెన్ చేసి ఉన్నది. ఎలిజిబిలిటీ వచ్చి ఎవరైతే ఎలిజిబుల్ అంటే సిక్స్ ఇయర్స్ నుంచి 22 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్క విద్యార్థులు, లేడీస్ బాయ్స్ కూడా ఎలిజిబులే. ఓకేనా? ఎవరైతే కోవిడ్ వల్ల క్లాస్ ఆఫ్ బోత్ పేరెంట్స్ డ్యూ టు కోవిడ్ నైన్టీన్ ఎవరైతే పేరెంట్స్ చనిపోయారో వాళ్ళు, లాస్ ఆఫ్ వన్ ఆఫ్ ద పేరెంట్ డ్యూ టు కోవిడ్, ఒక్క పేరెంట్ ఆయన తల్లి కోల్పోయినా తండ్రి కోల్పోయినా, లాస్ ఆఫ్ ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్ ఆఫ్ ద ఫ్యామిలీ అదర్ దాన్ పేరెంట్ డ్యూ టు కోవిడ్ 19. మిమ్మల్ని పోషించే వాళ్ళు ఎవరైనా సరే, తల్లిదండ్రులు కాకపోవచ్చు, వాళ్ళ యొక్క సంరక్షణ ఎవరు పోయినా సరే, వాళ్ళ ఎడ్యుకేషన్ ఆగిపోయినా వాళ్ళు ఎలిజిబులే. అప్లికెంట్ మస్ట్ బి స్కూల్ ఆర్ కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫస్ట్ స్టాండర్డ్ అప్ టు డిప్లొమా గ్రాడ్యుయేషన్ ఏజ్ 6 ఇయర్స్ to 22 ఇయర్స్ దాకా. 6 నుంచి 22 ఇయర్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కోటాక్ శిక్షా నిధి ఈ ప్రోగ్రామ్ అయితే అప్లై అవుతుంది. సెలక్షన్ ఎలా ఉంటుంది మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఇచ్చారు. బెనిఫిట్స్ వచ్చి ఇండియన్ నేషనల్ స్టూడెంట్ స్టడింగ్ ఇన్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఇన్ ఇండియా, ఇండియాలో ఎక్కడ చదివిన వాళ్ళన్నా పర్లేదు. ఇంక్లూడ్స్ స్కూల్స్ కాలేజ్ ఫీజు, ఏమేమి ఇస్తారంటే వాళ్ళు స్కూలు కాలేజ్ ఫీజు, లైబ్రరీ డిపాజిట్, స్టేషనరీ అండ్ అదర్ కంటిన్యూషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిలెవెంట్ ఎక్స్పెన్సెస్ పేయబుల్ టు స్కూల్స్. ఓకేనా? కాలేజ్ హాస్టల్ లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ ఎక్స్పెన్సెస్, మీకు ఎడ్యుకేషన్ కావాల్సిన హాస్టల్ ఫీజు, కాలేజ్ ఫీజు, లైబ్రరీ ఫీజు, మొత్తం అన్ని ఫీజులు ఈ కోటాక్ శిక్షణ నిధి కింద వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎక్స్క్లూడ్స్ తీసేసినవంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ కాదు. మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మీ ఆన్లైన్ అప్లికేషన్లో ఫర్ మైనర్ అప్లికెంట్ ఆధార్ కార్డు అలాంగ్ విత్ ఐడెంటిటీ ప్రూఫ్ ఆఫ్ ద పేరెంట్ గార్డెనరు, మైనర్ అప్లికెంట్ ఆధార్ కార్డు, వాటర్ కార్డు, ఐడెంటిటీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, అండర్ 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు వాటర్ కార్డు, ఆధార్ కార్డు, ఏదన్నా డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు ఏదన్నా. అప్లికెంట్ ఓవర్ 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు ఆధార్ కార్డు, వాటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు. కరెంట్ అకాడమిక్ ఇయర్ అడ్మిషను ప్రూఫ్ సచ్ యాజ్ ఫీజు రిసిప్ట్, బెనిఫైడ్ లెటర్, ఇన్స్టిట్యూషన్ ఐడి కార్డు, అడ్మిషన్ లెటర్ అండ్ మార్క్షీట్ ఆఫ్ ప్రీవియస్ క్లాస్ గ్రేడు, మీరు చదువుకున్న అకాడమిక్ ఇయర్ యొక్క అడ్మిషన్ ఫీజు, అడ్మిషన్ లెటర్ అండ్ మార్క్షీట్ కూడా వీళ్ళు ప్రూఫ్ అడుగుతున్నారండి. డెత్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రైమరీ ఎర్నింగ్ మెంబర్స్, పేరెంట్స్ చనిపోయిన వాళ్ళ పేరెంట్స్, ఎవరు చనిపోయిన వాళ్ళకి డెత్ సర్టిఫికెట్, ప్రూఫ్ ఆఫ్ డెత్ డ్యూ టు కోవిడ్ 19, సచ్ హాస్పిటల్ రిసిప్ట్, ఏ హాస్పిటల్లో చనిపోయారో అక్కడ హాస్పిటల్లో రిసిప్ట్స్ ఇస్తారుగా, మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షను, కోవిడ్ 19 టెస్ట్ రిపోర్టు, మెడికల్ బిల్స్ ఫర్ కోవిడ్ 19, మెడికేషను, హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ, హాస్పిటల్ సంబంధించిన డెత్ సమయంలో ఇచ్చిన అన్నీ కూడా చేయాలి. ప్రిఫరెన్స్ ఫ్రమ్ 2 పర్సన్స్ హూ ఆర్ అవేర్ ఆఫ్ ద ఫ్యామిలీ క్రైసిస్ కెన్ బి స్కూల్ టీచర్, డాక్టర్, హెడ్ ఆఫ్ స్కూల్, కాలేజ్ ఆర్ గవర్నమెంట్ ఆఫీసర్, ETC. ఎవరైనా 2 పర్సన్స్తో మీకు ప్రూఫ్ ఉండాలి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ ఇఫ్ ద బెనిఫిషరీ స్టూడెంట్స్, ఎవరైతే స్టూడెంట్స్ ఎడ్యుకేషన్కి అప్లై చేయాలనుకుంటున్నాడో చదువుకి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వాలంట.
బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఆఫ్ ద అప్లికెంట్ పేరెంట్స్ ఆర్ గార్డియన్ ఇఫ్ ద బెనిఫిషరీ స్టూడెంట్స్ అప్లికెంట్ ఈజ్ ఎ మైనర్. మైనర్ అయితే కనుక మీరు ఎవరైతే మీకు చదివిస్తున్నారో వాళ్ళ యొక్క డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాలి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ అండ్ ద గార్డియన్, మీ గార్డియన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాస్పోర్ట్ ఫోటో కూడాలి. హౌ క్యాన్ వి అప్లై ఉన్నది ఇక్కడ, మీరు అప్లై చేస్తే ఈ ప్రూఫ్స్ అన్నీ అడుగుతుంది ఫ్రెండ్స్. చాలామందికి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇది చాలా మంచి సద్వినియోగం చేసుకునే అవకాశం అండి. మనకు తెలిసిన వాళ్ళే కాదు తెలియని వాళ్ళు ఎంతోమంది చనిపోయారు ఈ యొక్క COVID-19 వల్ల. ఎడ్యుకేషన్ పాడైపోయి చాలామంది ఇంట్లో కూడా ఉంటున్నారు. వీళ్ళకి మొత్తం ఈ కోటాక్ ఫౌండేషన్ కోటాక్ సెక్షన్ ఇది కింద చేస్తున్న ఈ యొక్క ప్రోగ్రామ్కి మీకు ఎంతమంది అయితే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఇటువంటి వీడియో చేయడానికి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.